హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము సంతానం లేని సమస్య గురించి మాట్లాడుకుందాము. ఆడవారిలో ఏ సమస్యలు ఉంటే సంతానం లేని సమస్యకి దారితీస్తాయి, ఈ విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ట్యూబ్స్, గర్భసంచి పక్కన ఉండేవి ఫాలోపియన్ ట్యూబ్స్. సో ఈ ట్యూబ్స్ అనేవి దేనికి అవసరం పడతాయి అంటే, బేబీ అనేది ఫస్ట్ ఫామ్ అయ్యేదే ట్యూబ్లో ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత అది వచ్చి గర్భసంచిలో అతుక్కోవాలి. సో అలా అతుక్కున్నప్పుడే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది వస్తుంది. ట్యూబ్స్లో ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు, వాపు ఉన్నప్పుడన్నా, బ్లాక్స్ ఉన్నప్పుడన్నా కానీ ఈ ఎగ్, స్పెర్మ్ కలవకుండా వాటికి బ్లాక్ అనేది ఉండొచ్చు. సో అలాంటి కేసెస్లో కూడా సంతానం లేని సమస్యలు అనేవి వస్తాయి. సో ట్యూబల్ బ్లాక్స్ రావడానికి వేరియస్ రీజన్స్ అనేది ఉండొచ్చు. ఇన్ఫెక్షన్స్ అన్నా కానీ, ఆపరేషన్స్ అయినా కానీ, అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేవి రావచ్చు. సో ఇలా మనకి ఈ 3 ఆర్గన్స్లో, ఓవరీలో, యూట్రస్లో, ఫాలోపియన్ ట్యూబ్స్లో, ఇలా ఈ లెవెల్స్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నప్పుడు ఫీమేల్ సైడ్ నుంచి, ఆడవారి సైడ్ నుంచి సంతానం లేని సమస్యలు అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇవి మనం కనుక్కోవాలి అంటే ఒక బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది వాళ్ళది చేసుకొని ఏ లెవెల్లో సమస్యలు ఉన్నాయి అనేది చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో పర్టిక్యులర్గా దానికి అనే అగెయిన్స్ట్గా మనం ట్రీట్మెంట్ అనేది చేసినప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయండి. థ్యాంక్ యూ.